పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్తిమాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2022 సంవత్సరం జనవరి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ప్రేక్షక మహాశీలకు ఒక చిన్న విజ్ఞప్తి. ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు లేదా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేసి చేయండి. ఇక్కడ ధనుర్రాశి వారిని కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి తృతీయ స్థానంలో సంచరించడం, రాశిలోనే కుజశుక్ర గ్రహాల యొక్క సంచారము, రెండవ స్థానం ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్స్థానంలో శని రవి బుధ గ్రహాల యొక్క సంచారము, అన్ని రకాలైనటువంటి గ్రహస్థితిలో కూడా పూర్తిగా అనుకూలంగా యోగాన్ని కలిగించేటటువంటి విధంగా ఉన్నాయి. ఎక్కడా కూడా ధనుర్రాశి వారికి ప్రతికూలత లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ధనుర్రాశి వారు ఈ మాసం ద్వితీయ పక్షంలో చాలా చాలా గొప్ప ఆనందాన్ని పొందబోతున్నారు. కానీ కొంతమంది ఏమడుగుతున్నారంటే, గురువుగారు మీరు ఇంత గొప్ప ఫలితాలు చెప్తున్నారు, మరేమేమో ఆ గొప్ప ఫలితాన్ని మాకు ఒకళ్ళిద్దరు ఏమంటున్నారంటే పొందలేకపోతున్నామంటారు. ఎవరైతే అంత గొప్ప ఫలితాన్ని పొందలేకపోతున్నారో దానికి అర్థం ఏమిటంటే, వారి యొక్క వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహద్దశలు కానీ అంతర్దశలు కానీ ప్రతికూలంగా ఉన్నాయని భావించి ఒకసారి జాతక పరిశీలన కనుక చేయించుకుంటే చక్కగా మీకు మంచి ఫలితం కలుగుతుంది. ఇక్కడ ధనుర్రాశి వారిని కనుక తీసుకుంటే రాశిలోనే కుజ శుక్రగ్రహాల యొక్క సంచారం, పంచమాధిపతి అయినటువంటి కుజుడు రాశిలో సంచరిస్తున్నాడు. పంచమాధిపతి కనుక రాశిలో సంచరిస్తే ధనుర్రాశి వారికి విల్ పవర్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మ నిబ్బరం అంటే ఎలాంటి పనైనా సరే అత్యంత దీక్షతో పూర్తి చేయగలుగుతారు, అఖండితమైనటువంటి దీక్ష, ఒక డెడికేషన్ వస్తుంది ఈ సమయంలో ఈ రాశి వారికి. తద్వారా అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. దాంతోపాటు రాశిలోని శుక్రుడు యొక్క సంచారం కూడా కలుగుతున్నది. రాశిలో శుక్రుడు యొక్క సంచారం కనుక జరిగితే శుక్రుడు మానసికమైనటువంటి ఆనందానికి, ఉల్లాసానికి, ఉత్సాహానికి అన్నిటికీ కూడా ప్రధానమైనటువంటి కారకుడు. ఎప్పుడైతే రాశిలో శుక్రుడు యొక్క సంచారం అనేటటువంటి జరుగుతుందో చేసేటటువంటి పనులు చాలా ఆనందంగా, జోరుగా, హుషారుగా, కొత్తగా ఆనందాలు అనేటటువంటివి ఇక్కడ వీరికి కలుగుతూ ఉంటాయి. రెండవ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావంతో ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి కూడా మెరుగుపడుతూ ఉంటుంది. అంటే డే బై డే కూడా అభివృద్ధి వైపు అడుగులు పడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఎవరితోటైతే విభేదాలతో ఉన్నారో ఆ విభేదాలు కూడా తొలగిపోయి సఖ్యత వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి పనులు మొదలు పెడతారు, కీలకమైనటువంటి పనులు మొదలు పెడతారు. ఒక 20% 25% పూర్తి చేసిన తర్వాత వాటిని గతంలో వదిలేసినటువంటి పనులు ఉన్నాయి. ఆ వదిలేసినటువంటి పనులను పూర్తి చేసేటటువంటి అవకాశం ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి ఏర్పడబోతుంది. దాంతోపాటు గృహయోగము, వాహన యోగానికి కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి అవకాశం కల్పిస్తుంది. మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ ఈ రాశి వారికి ప్రధానంగా దశమాధిపతి అయినటువంటి బుధుడు రెండవ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు. దశమాధిపతి రెండవ స్థానంలో, వాక్స్థానంలో, ధనస్థానంలో ఉండటం యోగమే. దశమస్థానం అంటే ఏంటి? వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి కర్మస్థానం. కర్మస్థానాధిపతి రెండవ స్థానంలో ఉండటం యోగాన్ని కలిగించే విషయమే అయినప్పటికీ వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి, ముఖ్యంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు, జర్నలిజంలో ఉన్నటువంటి వారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు, మెడికల్ రిలేటెడ్ వాటిలో ఉన్నటువంటి వారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే బుద్ధికారకుడైనటువంటి బుధుడు ఎక్కడైతే వక్ర గమనంలో ఉంటాడో ఆలోచన విధానం అనేటటువంటిది ఒక పరిమితి వరకు మాత్రమే ఉంటుంది. అంటే విస్తృతమైనటువంటి ఆలోచన పరిధిని కోల్పోయే అవకాశాలు ఉంటాయి. తద్వారా తొందరపాటు చర్యలు, దుందుడుకు చర్యల ద్వారా తీసుకునేటటువంటి నిర్ణయాల వలన కొద్దిగా ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో ప్రతికూలత కలుగుతాయి. అంతకు మించినటువంటి ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఇక్కడ ఈ జాతకులకు లేదు. దాంతోపాటు దశమాధిపతి అయినటువంటి బుధుడు రెండవ స్థానంలో శనితోటి మరియు రవితోటి కలిసినటువంటి కారణం చేత ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఎవరైతే దీర్ఘకాలికంగా వ్యాపారం ప్రారంభించడం కోసం, అదనపు ఆదాయం కోసం ఏదైతే మార్గాలను అన్వేషిస్తూ
ఉన్నారు. ఈ మాసం ద్వితీయ పక్షంలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా శీఘ్రంగా ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇంకా విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే ఈ మాసంలో ద్వితీయ పక్షంలో విద్యార్థులకు ఊహించినటువంటి విధంగానే అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప ఫలితాలు కూడా పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. దాంతోపాటు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇంకా ఈ కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి దశమాధిపతి అయినటువంటి బుధుడు రెండవ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత మెంటల్ ప్రెషర్ అనేటటువంటిది మానసికమైనటువంటి ఒత్తిడి, అంటే అది వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అనేటటువంటిది పెరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కనుక ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారు కూడా చక్కగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ధనురాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులు కనుకైతే చాలా చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఇక 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 16, 17, 18, 19, 20వ తేదీ వరకు 20వ తేదీ వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అంత అనుకూలమైన సమయం కాదు. ఎందుకంటే ఈ చంద్రుడి యొక్క స్థితి అష్టమ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ఆర్థికపరమైనటువంటి చికాకులు కలుగుతూ ఉంటాయి. కనుక పెద్ద పెద్ద ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు ఒక్కళ్ళుగా కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయించి చర్చించి తీసుకునేటటువంటి నిర్ణయాలు చక్కటి ఫలితాన్ని కలిగిస్తాయి. ఇక 20వ తేదీ ఉదయం 8:52 నుంచి ఇక 31వ తేదీ వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా పూర్తిగా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఎక్కడా కూడా ధనుర్రాశి వారికి ఎటువంటి ప్రతికూలతలు లేవు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి అస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.